వెల్కమ్ బ్యాక్. 4 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీతో మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం 2 నాలుకల ధోరణులతో వ్యవహరించటం దారుణమని భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు కొరెళ్ల సుధాకర్ కృష్ణ రామూలు విమర్శించారు. ఈ మేరకు ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రం సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి నేడు విమర్శలకు దిగడం దారుణమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్లో జరుగుతున్నటువంటి ప్రత్యేక హోదా చర్చ దృశ్య, మరి ఈ రాష్ట్ర ప్రజలకి, జిల్లా ప్రజలకి, మరి నగరవాసులకు కూడా అనేక రకమైనటువంటి వాస్తవ విషయాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. దాని దృష్ట్యా మేము మొట్టమొదటి చెప్పేది ఏంటంటే, అసలు చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీతో స్నేహం చేసి, భారతీయ జనతా పార్టీ సహకారంతో రాష్ట్రంలో అనేక రకమైనటువంటి స్కీములను ఇంప్లిమెంట్ చేస్తూ, చివరికి తన సహజ నైజమైనటువంటి 2 నాలుకల ధోరణిని ఆయన ప్రదర్శించారు. కేవలం గత ఎన్నికల్లో అలవి కాని అసాధ్యమైనటువంటి హామీలన్నింటినీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ ఇచ్చి అవి చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు, మీరు ఇచ్చిన హామీ దృష్ట్యా రైతు రుణమాఫీ లేవని రైతులు అడుగుతూ ఉన్నారు, డ్వాక్రా రుణమాఫీ లేవని చెప్పేసి మరి డ్వాక్రా మహిళలు అడుగుతూ ఉన్నారు, మరి నిరుద్యోగ భృతి ఏదని చెప్పేసి నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు, కాపు రిజర్వేషన్లు అలవి కాదని తెలిసి కూడా అది రాజ్యాంగ పరిధిలోని అంశం అని చెప్పి కూడా తెలిసి కూడా ఈ ప్రజల్ని మోసం చేసేటువంటి దృశ్యంతో కపట నాటకం ద్వారా రిజర్వేషన్ని మరి లేకుండా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి కాపులు అడుగుతూ ఉన్నారు. మరి ఎస్ చెప్తుంది, భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది కాబట్టి ఈ నిధుల్ని పేరు మాత్రమే ఇవ్వకుండా, పేరు తప్ప మిగతా అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు మరి ఈ రోజున రాష్ట్రానికి అందజేసేటువంటి ప్రయత్నం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంది అనడానికి మహాతారకారణం ఏంటంటే, 2014 ముందు ఈ రాష్ట్రం అంతా కూడా గాఢాంధకారంలో మునిగిపోయినప్పుడు, ఈ రాష్ట్రంలో విద్యుత్తు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నప్పుడు, మరి మొట్టమొదట 3 రాష్ట్రాలకు 24/7 కరెంట్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నప్పుడు ఛత్తీస్గఢ్తో రాజస్థాన్తో పాటు ఆంధ్రప్రదేశ్కు కూడా ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉండబట్టే, ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉందన్న భావన ఉండబట్టే ఆ యొక్క ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్ కేటాయించింది. దానివల్ల జరిగినటువంటి ఫలితం ఏదైతే ఉందో నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. 2014 ఇక్కడ ఉన్నటువంటి ఏలూరులో ఉన్నటువంటి జూట్ మిల్ని మనం తీసుకున్నట్టయితే దాదాపుగా 3 రోజులు పవర్ హాలిడే ప్రకటించారు. 7 రోజులు పనిచేయాల్సినటువంటి ఫ్యాక్టరీ పవర్ కట్ దృష్ట్యా 3-4 రోజులు మాత్రమే పనిచేయటం, మిగతా కానీ ఏపీ స్టేటస్ స్పెషల్ స్టేటస్ ద్వారా మీకు వచ్చే అన్ని సదుపాయాలు, ఫైనాన్షియల్గా అన్ని వెసులుబాట్లు మీకు ప్యాకేజీ రూపంలో ఇస్తామని అన్నారు. మనకి పేరు ఏదైతే ఏంటి, స్పెషల్ ప్యాకేజ్ కింద తీసుకోవడానికి కూడా మనకు అభ్యంతరం లేదు. మనకి పేరు ఏదైతే ఏంటి, మనకు ఆదుకునేది ఆదుకుంటున్నారు వస్తున్నది అని మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సుమారు 3-3.5 ఏళ్ల క్రితమే ఒప్పుకున్నారు, మన ప్రజలందరికి కూడా తెలియపరిచారు. ఇన్నాళ్ళు లేనిది, ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర సంస్థలు మనకి రావాల్సినవన్నీ ఇస్తూ అలా జరుగుతూ ఉండగా ఇన్నాళ్ళు లేదు. ఇప్పుడు కొత్తగా గుర్తొచ్చిన విషయం ఇది, ఎలక్షన్స్ ముందల బీజేపీని కార్నర్ చేయడమా వీళ్ళ ఉద్దేశం? మీరు కన్ఫ్యూజన్ గురి కావద్దు, భయభ్రాంతులకు గురి కావద్దు, మీరు విఘ్నులు. ఈ రోజుల్లో చైతన్యం, ముఖ్యంగా మన జిల్లా వాసులందరూ ఎంతో చైతన్యవంతులు కాబట్టి ఈ నిజానిజాలు మీరు విశ్లేషించుకుని, ముఖ్యంగా 3-3.5 సంవత్సరాలు గడిచింది మనది, 10 సంవత్సరాలు వ్యవధి ఉంది. ఇంకా మనకి 3-3.5 ఏళ్లలోనే 80% ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం రానున్న ఏళ్లలో దఫదఫాలుగా ఫేజ్ వైజ్గా ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. మరి అంతా ఒకేసారి కావాలి అంటే డిపిఆర్ ఇవ్వమన్నాడు. విజయవాడ నుండి వివిధ జిల్లాల జాయింట్ కలెక్టర్లు అధికారులతో సీసీఎల్ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన చేసిన ప్రగతి, చేపట్టాల్సిన లక్ష్యాలను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు వివరించారు. శాంక్షన్ స్ట్రెంగ్త్ ఉంది, ఇన్ అడిషన్ చేయాలి. సో దీని కొరకు ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్లో outsourcing persons, though they are being, they may be included in biometric attendance, but you have taken legal and technical precaution by ensuring that they are not regular employees, they are taken on outsourcing basis. They are the outsourcing only for the purpose of attendance. They have been included. There is a which says that contractors and also people should not be marked attendance. The manchadi mari the evaru cheptunnaru atla మరిన్ని వార్తల వివరాలకు వెళ్లే ముందు ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.